గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము పదవ వచనము శృంగారమైన పాగా ధరించుకుని పెండ్ల కుమారిని రీతిగాను ఆభరణములతో అలంకరించుకునిన పెండ్లు కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు నీతి అను పైపట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు కాగా యహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది ఎవరైతే దేవుణ్ణి తమ నోటితో ఒప్పుకొని హృదయములు అంగీకరించి తన జీవితంలో దేవునికి స్థానం ఇస్తారు అటువంటి వారికి ఆయన రక్షణ వస్త్రాన్ని ధరింపచేసి ఉంటారు కనుక ఆయన రక్షణ వస్త్రాన్ని కలిగి ఉన్న మనమందరము ఆనంద ఉత్సాహములతో ఆయన సన్నిధిలో సంతోషించేవారిగా ఉందాము దేవుడిచ్చిన రక్షణ వస్త్రమును మనము కడవరకు గట్టిగా పట్టుకుని అనేక మందికి ఆ రక్షణ సువార్తను అందించేవారిగా ఉందాము పరిశుద్రానికి కొందరు స్తోత్రములు తండ్రి మీరు మాకు దయచేసి నీ గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి మీకు వంద మన స్తోత్రములైనా ఈ రక్షణ వస్త్రాన్ని దుష్టుడు దొంగిలించకుండగా మేము గట్టిగా పట్టుకోవడానికి సహాయం దయచేయండి ఎటువంటి పరిస్థితుల్లోనూ మేము ఈ రక్షణ వస్త్రాన్ని మేము కోల్పోకుండా సహాయం దయచేయమని మీలో మీతో మరింతగా సంతోషించే కృపను భాగ్యాన్ని దయచేయమని ఏసైనా నామంలో అడిగి పెడుకునిచున్నాను తండ్రి అమ్మాయిని